ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు. చిచి, కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. అవును, ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటి ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే వెర్రిచూపులేంటండి? వెర్రిచూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడనైపోతున్నాను. అంత తెలియదు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ ఫోర్ గాళ్ళనిచ్చి కట్టబెట్టారు. నేను మాత్రం ముండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువు ఉంది, బిజినెస్ ఉంది, వీటన్నిటినీ మించి అవుట్ స్పోకెన్ నిస్తత్వం. మీరు తెలుగు లిటరేచర్ కదా, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? మారింది. ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాల, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. తమ్ముడు, వరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా? అందుకే అక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటైనా ప్యాంట్ మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేటి తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్టు మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊను. నమస్కారం. నమస్కారం. నమస్కారం అల్లుడు. మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఎగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అనేవి, అందుకే తమ్ముడు అనేవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ రబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారి అల్లుడు. అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు అందుకని. ఇదిగో అక్కడ బట్టాల భర్త ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే రండి. అదే అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా, ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. ఆ
అబ్బా తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి తొట్టావా తవిత 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 అదేమిటి తాపలగడానికి తా తాపంతో తొట్టావుగా తా పోయింది అందుతే తా బదులు తా పలుతుంది తరాటే దెబ్బ ఏమీ లేదు తాలు జారి పడ్డాను తాలు జారి పడ్డం ఏమిటి కాలు కదా అదే లేవయ్యా తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది నీ దుంపదగ కాలు జారి పడితే కాక్షం పోయిందా అయితే ఇదేంటి తన్ను తన్ను ఇదేంటి తాతి తాతి అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెలిసేగా మరదల పరిస్థితి ఏమిటో మీ నాన్నగారి సంగతి తెలిసేది కదమ్మా ఇప్పుడు బాధపడి ఏం లాభం పండి నాతో ఎవరు మాట్లాడద్దు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి వెళ్ళండి వెళ్ళిపోండి అందరు అన్నయ్య అన్నయ్య ఒక నిమిషం ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు దాని మొగుడితో గొడవపడి పుట్టింటి తొచ్చేసింది ఇది దాని తూతరే అదేమో చిన్న చెల్లెలు వీడేమో నా తమ్ముడు ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా అందుకే నేను చెప్పలేదు ఆగాగు కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను ఇవ్వమ్మా అబ్బా ఉండునన్నా ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు నీకెందుకు నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా ఈయనే మా నాన్న నాన్న నీ తోడలు నీ తోడలు తోడలు కాళ్ళు ఏమిటా అర్థం లేకుండా బాత్రూమ్ లో తాళ్ళు జారి కింద పడితే తా అక్షరం జారిపోయింది అందుతే నీ తోడలు ఓహో కోడలుకు వచ్చిన పాటలా ఇవి అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికి అంత మంచిది హారతి ఇవ్వమ్మా ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి తీసుకురా కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది రావదినా రా వచ్చి కూర్చో అబ్బే ఏం లేదు మా నాన్న పచ్చి దొంగ అందుతే కెరసనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను ఈ తాళాలు గుర్తి అదే ఇదిగో ముందే చెప్తున్నాను ఎవరు ముట్టుకోకూడదు తల్లరి మోక అయిపోయారు ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో అడిగినవన్నీ ఇప్పించావని పోరా ఏంటి ఇప్పించేది నీతు మండే మాటలు మాట్లాడుకో నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్క కొనిచ్చా నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట నడు కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా లేకపోతే చించేసేవాడు పెద్ద చింపేవాడు సిగ్గులేని జన్మ చూడు తవిత ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు తాపోయింది ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు అబ్బబ్బా ఈ పొయ్యి ఊదలేక చస్తున్నాను ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి తవిత నువ్వు నా భార్యవి నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే
ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదలా. ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ ఫస్ట్ తారీఖు తదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా, కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా. కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాని చెప్తా. కొత్త పెళ్లి కూతురా రారా, నీ తుడితాలు ముందు మోపిరారా, తులవతి గుణవతి రారా, నువ్వు తోరుతున్న తోడలుగా రారా. ముత్యాల చెమ్మ చెత్త, రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి మురి పెముతూ ఆడెదమా. తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు గల గలలా, తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మటి వచ్చింది ఈడు. తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మటి వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగ, కొమ్మటి వచ్చింది మూడు. ఈ ముద్దు గుమ్మటి నేనేలు చూడు. నిలువమే వాళ్ళు పనుల దానా, అయ్యారి హంస నడత దానా, ఈ నడతలు హొయలున్నది చానా. నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు పొలలన్నా. ఓ చెల్లియా ఒనకు వా, అది నీతే తెలుసు. నీ తొత్త తోత చూసి బుల్లెమ్మో, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్. మనకు వణితే తండ్రి వణితే తండ్రి వణితే తండ్రి హరి, పైసా తొరితే తండ్రి తొరితే తండ్రి తొరితే తండ్రి హరి. తోట తూర గోంగూర బచ్చలి తూర కొత్తిమీర తరే పాటు తంటావా. ఏంట్రా కథ? ఓహో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి ఇది నీకు. థ్యాంక్స్ అదనా. పార్వతి మావయ్య ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీకు ఇచ్చింది, నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, మాతో మనసు ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్న ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. మావయ్య ఏమా, ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా, ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో. పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాట అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. కూర రామచంద్ర వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా చిన్న హెల్పింగ్. మజ్జిదోతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైంది అన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది అన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం.
కళ్ళు మూసుకొని దీన్ని పటక్స వేసి పురుగుల మందరా తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది తాగితే నాకు డోకు వచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగు వాళ్ళు నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. ఓహో అమ్మా, ఇదేటే బాబు. అయ్యో బాబు, మీ అడ్డుకోదండం ఇందాక నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టారా? ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెట్టి చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపం చేసి మమ్మల్ని కట్టి పెడతారు. చల్లడి చద్దనం పెట్టమంటే నూరుగాలి బిర్యానీ పెడదావరా. ఎక్కడ చల్లబ్బా తీసుకుని ఒడ్డు మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి ఊరి చేస్తే నువ్వు చూస్తావు. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేసాను, పెళ్లి కొప్పించేశాను. ఏ అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా, అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించాడు, కాపు తీసి మళ్ళీ పీకుతాడా? శంకరయ్య, ఆడపిల్లల తండ్రి వై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చెబితే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవులే, డీప్గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సవంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందాం అన్న తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా. నాకంత సీన్ కూడా ఎక్కడేర్చింది? రే నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్ట తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? నువ్వను ఏం చెప్పారండి బాబు, తప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంతి తగ్గడరా, రోజు మేము బిర్యానీ తినగలవా? అందుకు ఓ పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం, కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ముందుకు రాగలడా? ఏ ఎదురైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి కాలువలో పారేస్తారు. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టారా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు బాబు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు విడాకులు గిడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతి విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్ప తట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది డబ్బులు చెత్త చెత్తగా సంపాదించి.